केंद्र बीजेपी प्रभुत्वं मिलिटरी लॉकडाउन विधिंचि देशव्याप्तंगा करोना अड्डमेट्टुकोनि कार्मिक वर्गं मीद तीव्रमैनटुवंटि दाडि चेस्तुंदि। दीनिकि व्यतिरेकंगा ఆగస్టు 20 నుంచి 26 వరకు కార్మిక వర్గంపై దాడికి నిరసనగా కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని సీపీఎం పార్టీ పిలిపించింది। కార్మిక 44 కార్మిక చట్టాలను కార్మిక కోడ్లుగా మార్చాలని ప్రయత్నం చేసింది। ఈలోగా వచ్చినటువంటి కరోనాను అవకాశంగా తీసుకొని అసలు కార్మిక వర్గానికి చట్టాలే లేకుండా చేయాలని, చట్టాలను అమలు చేయకుండా ఏ చట్టాలను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అమలు చేయమని బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ చేసింది। 1926 లో కార్మిక ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ చట్టం అనేది వచ్చింది కార్మిక సంఘాలు పెట్టుకోవడం। తర్వాత అప్పటి నుంచి కూడా కార్మిక వర్గం జీతాలు చెల్లింపు చట్టం, చనిపోతే ప్రమాదంలో నష్టపరిహార చట్టం, ఫ్యాక్టరీ పని గంటల చట్టం, కార్మిక పారిశ్రామిక వివాద చట్టం, ఇవన్నీ 44 చట్టాలు కార్మిక వర్గం పోట్లాడి సాధించింది తప్ప ఎవడి దయాదాక్షిణ్యంగా వచ్చినటువంటిది కాదు, ఏ ప్రభుత్వం కూడా ఊరికే ఇవ్వలేదు। కానీ ఈరోజు ఆ మొత్తం చట్టాలన్నింటినీ తుడిచేసి నాశనం చేయాలని కేంద్ర ప్రభుత్వం పూపుకోవడం అత్యంత దుర్మార్గం। బీజేపీ బడా పెట్టుబడిదారులతో చేసినటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు। ఈరోజు కోల్, స్టీల్, ఇన్సూరెన్స్, రక్షణ రంగం, అనేక రైల్వే, అనేక రంగాలను కూడా ప్రైవేట్గా చేయడం అనేటువంటిది దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోట్లాడుతాం। అట్లాగే దేశంలో వలస కార్మికులు సుమారుగా 10 కోట్ల మంది ఉన్నారు, ప్రభుత్వ లెక్కల ప్రకారం 8.2 కోట్ల మంది ఉన్నారు। కానీ వీరు కరోనా కాలంలో ఎంత అవసరపడ్డారో మనం చూసాం। వారి కుటుంబాలు యావత్తూ సంసారాన్ని ఇంతం పెట్టుకొని తంటి బిడ్డలను సంకర పెట్టుకొని 100,000 కిలోమీటర్లు నడిచినా కూడా ఈ కార్మికుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు, అత్యంత దుర్మార్గంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించింది అనేది మనకు తెలుసు। అందువల్లనే వారు ఆ కార్మికులకి చట్టం ఉంది, అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979లో వచ్చింది। ఈ చట్టాన్ని ఈ కాలంలో అమలు చేయకుండా ఇప్పుడు అసలు ఆ చట్టాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తాము। వలస కార్మికులకు మామూలు జీతం కంటే మరో 50% అదనంగా వలస కార్మికుల అలవెన్స్ అనేటువంటిది ఇవ్వాలి। ఆ విధంగా అలాగే వారు ఉన్నటువంటి ప్రాంతంలో వారికి ఇంటి సౌకర్యం అనేటువంటిది చూపించాలి। కానీ ఈరోజు కరోనా కాలంలో కూడా దూరం పాటించాలని చెప్పినటువంటి దాన్ని కూడా బంధువులాగా కొట్లాడేటువంటి దానిగా అసలు అత్యంత గాలి వెలుతురు లేనటువంటి ప్రాంతాల్లో మనుషులు జీవించలేనటువంటి ప్రాంతాల్లో వాళ్ళని కిక్కిరిసినట్టుగా కూరినటువంటివి వారు నివసించేటువంటి ప్రాంతాలు। అందువల్ల వారు ఇప్పుడు ఉండేటువంటి కాంట్రాక్టర్ల లాభాల కోసం, కమిషన్ కోసం ఇచ్చలవిడిగా వారిని దోచుకోవడం అనేటువంటి జరిగింది। ఇప్పుడు ఆ చట్టాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఎక్కడ నుంచి వచ్చారో అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి, అక్కడ వారికి అడ్వాన్స్ చెల్లించాలి, అలాగే రానుకోని రవాణా ఛార్జీలు ఉండాలి, ఇంటి సౌకర్యం కల్పించాలి, ఇవన్నీ ఏవి కూడా ఏ ఒక్క కాంట్రాక్టర్ అమలు చేయకుండా, కంపెనీ అమలు చేయకుండా కారు చౌకగా దోపిడీ చేసేదానికోసం, చీప్ లేబర్ని ఉపయోగించేదానికోసం ఈ చట్టాన్ని పూర్తిగా ఈరోజు మార్చాలని ప్రయత్నిస్తా ఉన్నారు। అందువల్ల కార్మిక చట్టాలు, వలస కార్మికుల చట్టం మొత్తం అన్నింటినీ కూడా లేకుండా చేసి కార్మికులను పీల్చి పిప్పి చేయడానికి, కార్మికులు మరింత దోపిడీ చేయడానికి, పెట్టుబడిదారులు అత్యంత లాభాలు సాధించడానికి బీజేపీ ప్రభుత్వం వారికి అండగా ఈ చట్టాలన్నింటి మీద దాడి అనేటువంటి చేస్తాం। కరోనా ఈరోజు తాత్కాలికంగా ఉంటుంది కానీ శాశ్వతంగా ఉండదు, కరోనా పోతుంది కానీ కార్మిక చట్టాలు పోతే రావు। కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడుకోవడం అనేటువంటిది ఈరోజు కార్మికుల యొక్క కనీస కర్తవ్యం, బాధ్యత, దానికోసం ఎటువంటి త్యాగానికైనా కరోనా నియమాలు పాటిస్తూనే కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమాలు నడిపి తమ హక్కులు కాపాడుకోవాలని సీపీఎం పార్టీ పోట్లాడుతూ ఉంది। కార్మిక వర్గం తమ హక్కుల్ని కాపాడుకోవడానికి ఆగస్టు 20 నుంచి 26 వరకు జరిగే పోరాటంలో పాల్గొవాలని సీపీఎం పార్టీ తరఫున కోరుతున్నాం।